వెరికోస్ వెయిన్స్ కన్సల్టేషన్ ఉచితం. ఆవిస్ హాస్పిటల్స్ తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్. మనిషి జీవితంలో చావు కంటే డేంజరస్ ఒకటి ఉంది, అదే భయం. జీవితంలో ఎదురయ్యే సమస్యలతో మనిషి సగం చచ్చిపోతాడు. వాటిని ఎదుర్కొనే ధైర్యం చేయలేక చాలామంది ఆత్మహత్యలకు పాల్పడతారు. అలా చాలామంది తమ జీవితంలో ఎదురయ్యే సమస్యలకు చావే పరిష్కారంగా భావించి ఆత్మహత్యలనే పిచ్చి నిర్ణయం తీసుకుంటున్నారు. ఓ కేసు విషయంలో జైలు శిక్ష పడుతుందని ఓ వ్యక్తి తనకు తాను మరణ శాసనం రాసుకున్నాడు. ఈ ఘటన భద్రాద్రి కొత్తగూడెంలో చోటు చేసుకుంది. కొత్తగూడెం పట్టణంలోని రామాటాకిస్ ప్రాంతానికి చెందిన 60 ఏళ్ల కృష్ణ కుటుంబంతో కలిసి ఉంటున్నాడు. అతను స్థానికంగా స్క్రాప్ దుకాణం నిర్వహిస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. ఇలా సాగుతున్న అతడి జీవితంలో అనుకోని సంఘటన చోటు చేసుకుని సమస్యల్లోకి నెట్టింది. 2018లో ఓ ఆటో విషయంలో కృష్ణ కొందరితో గొడవ పడ్డారు. అప్పట్లో స్థానిక పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. అలాగే ఆ కేసు కోర్టు వరకు వెళ్ళింది. ఇప్పటి వరకు వాయిదాలతో సాగుతూ వచ్చిన ఈ కేసు ప్రస్తుతం ట్రయల్కు వచ్చింది. అయితే ఈ కేసులో తనకు కొన్ని సంవత్సరాలు జైలు శిక్ష పడుతుందన్న విషయం కృష్ణకు తెలిసింది. దీంతో తీవ్ర భయాందోళనకు గురయ్యాడు. ఇదే సమయంలో గత కొన్ని రోజుల నుంచి కుటుంబ సమస్యలు కూడా కృష్ణను తీవ్రంగా కలచివేశాయి. దీంతో మానసిక ఒత్తిడికి గురైన కృష్ణ ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకున్నాడు. ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్టు మృతుడి భార్య సావిత్రి గురువారం పోలీసులకు అందజేసిన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మరి సమస్యలకు భయపడి ఆత్మహత్యలు చేసుకుంటున్న వాళ్ల సంఖ్య రోజు రోజుకు పెరిగిపోవడంపై మీ అభిప్రాయాన్ని కమెంట్ రూపంలో తెలియజేయండి.